హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఐకే కడప. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. 2BHK ఇండివిజువల్ హౌస్ అమ్మకానికి ఉందండి. ఇంటి లోపల మనం గమనిస్తే విశాలమైన హాల్, మాడ్యులర్ కిచెన్, 2 బెడ్రూమ్స్, 3 వాష్రూమ్స్, స్పేషియస్ కార్ పార్కింగ్ కూడా ఉందండి. ఇంటి ముందు రోడ్ విడితే వచ్చి 30 ఫీట్ ఉందండి. అంతా 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. మీరు ఈ ఇంటిని చేరుకోవాలనుకుంటే బెల్టప్ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్కి టర్న్ అవ్వగానే వేంపల్లి బైపాస్ రోడ్లో వెళ్ళాలి. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏమిటంటే, వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. మీలో ఎవరైనా మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. రండి, ఇండివిజువల్ హౌస్ డీటెయిల్స్ని పూర్తిగా తెలుసుకుందాం. డోంట్ మిస్ ది వీడియో. ముందుగా చూసినట్లయితే ఇది ఎలివేషన్ అండి. సో కన్స్ట్రక్షన్ దాదాపు 95% కంప్లీట్ అయింది. ఇవి 2 పోర్షన్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ 2BHK హౌస్ ఫర్ సేల్. ఒకవేళ మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నంబర్కు కాల్ చేయండి. గేట్ తెరవగానే ఇది పార్కింగ్ ఏరియా. ఫ్లోరింగ్ టైల్స్ ఫినిషింగ్ చాలా బాగుందండి. అదే మనం ఎంట్రన్స్ యూ షేప్ వాల్ని చూస్తే టెక్స్చర్ మోడల్లో టైల్స్ని ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్లో చూస్తే స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కింద మోటార్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కామన్ బాత్రూమ్ ఉందండి. ఇందులో కూడా టైల్స్ని ప్రొవైడ్ చేశారు. ఈ బాత్రూంలో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారండి. ఇక్కడ స్టెప్స్కి స్ట్రెయిల్ రెయిలింగ్ ఇచ్చారు. ఇలా చూడండి, ఫినిషింగ్ చాలా బాగా చేశారు. సో మనం మెయిన్ డోర్ను చూస్తే మొత్తం టేక్ అండి, టేక్తోనే చేశారు. డిజైన్ వచ్చేసరికి చాలా క్లాస్గా ఉంది. ఇక డోర్ లాక్ విషయానికి వస్తే క్వాలిటీ పరంగా చాలా బాగుంది. మెయిన్ డోర్ తెరవగానే ఇది లివింగ్ ఏరియా అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆర్చ్ని PVC కార్వింగ్తో బ్యూటిఫుల్గా చేశారు. ఇదైతే టీవీ యూనిట్ అండి, లేటెస్ట్ మోడల్లో చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో వుడ్ వర్క్ హైలైట్ అండి. అదే కాకుండా ప్రతి విషయంలో క్వాలిటీని మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. మెయిన్ డోర్కు లెఫ్ట్ సైడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ యొక్క లింక్స్ను ఐ బటన్లో ఇచ్చాము, చెక్ చేయండి. POPని చూస్తే క్లాసిక్గా ఉంది. సెంటర్లో మనకు PVC కార్వింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. పెయింటింగ్ వర్క్ రన్నింగ్లో ఉందండి. మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఫినిషింగ్ ఇంకా బాగుంటుంది. పదండి, ఇక కిచెన్ దగ్గరికి వెళ్దాం. కిచెన్లో యూ షేప్లో టైల్స్ ఉన్నాయి. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు. కిచెన్ యొక్క ప్లాట్ఫామ్ మనకు యూ షేప్లో ఇచ్చారండి. దానివల్ల మనకి చాలా స్పేస్ అయితే వస్తుంది. అలాగే కిచెన్ క్యాబినెట్స్ను మనం గమనిస్తే కాంబినేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే పాత్రల కొరకు కిచెన్ బాస్కెట్స్ అమర్చుతున్నారు. ఇదైతే డైనింగ్ స్పేస్ అండి. విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు పూజ గదిని చూద్దాం. ఇక్కడ ఒక స్మాల్ విండోతో పాటు లైట్ పాయింట్, ఇంకా టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అప్పర్ సైడ్లో ఉన్న క్యాబినెట్స్లో సామాన్లను మనం స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ డైలీ అప్డేట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నంబర్ ఉందండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ను ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మనం రెంట్ హౌసెస్ గురించి, న్యూ హౌసెస్ గురించి, ల్యాండ్ గురించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఈ వార్డ్రోబ్ వచ్చి చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మన క్లాత్స్ మొత్తం ఇందులోనే పెట్టుకోవచ్చు. POPని చూస్తే చాలా సింపుల్గా ఉంది. ఎల్ షేప్లో కలర్స్ని చూస్తే రోజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్కి PVC డోర్ అయితే ఇచ్చారు. టైల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇందులో వెస్టర్న్ టాయిలెట్, వాల్ మిక్సర్, ఇంకా గీజర్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. AC పాయింట్ ఉంది. వెంటిలేషన్ కోసం విండోను కూడా ప్రొవైడ్ చేశారు. అన్ని విండోస్కి అల్యూమినియం 2-ట్రాక్ విండోస్ ఇస్తారండి. ఫస్ట్ అండ్ సెకండ్ బెడ్రూమ్లలో కొన్ని మటుకు డిఫరెన్స్ ఉంటాయి. అవి ఏంటంటే POP డిజైన్, ఇంకా ఒక చిన్న విషయం అండి, ఈ వార్డ్రూమ్కి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. చూడండి, కలర్స్లో కూడా మనం డిఫరెన్స్ని గమనించవచ్చు. ఈ అటాచ్డ్ బాత్రూమ్కి కూడా సేమ్ PVC డోర్ ఇచ్చారు. ఫస్ట్ అండ్ సెకండ్ అటాచ్డ్ బాత్రూమ్లో ఫీచర్స్ అన్నీ సేమ్ ఉన్నాయండి. డిఫరెన్స్ వచ్చి టైల్స్లో మాత్రమే. మరొకసారి లొకేషన్ చెప్తాను చూడండి. ఈ ఇల్లు పరమేశ్వర స్కూల్ దగ్గర ఉంది. వెస్ట్ ఫేసింగ్ అండి. ఇంటిని 3 సెంట్ల 99 లింకుల్లో కడుతున్నారు. ఇంటి ముందు రోడ్ విడిత వచ్చి 30 ఫీట్ ఉందండి. ఇంటి పొడవు 45 అడుగులు, వెడల్పు 30 అడుగులు. సంపు ఇంకా ప్లాన్ అప్రూవల్ కూడా ఉందండి. ఇంకా ఇంటి పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేసి HFS కోడ్ నెంబర్ను చెప్పండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాము, ప్లీజ్ చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.